రైట్. ఓకే, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, తెలంగాణ కొత్త సీఎం ఎవరన్న దానిపై ప్రస్తుతం తెలంగాణ ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి వదిలేసింది. ఈ దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ నేతల్లో ఎటువంటి ఘర్షణలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారు. అలాగే తనతో పాటు ఈ రోజు రాజ్భవన్ లో గవర్నర్ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉండబోతున్న విషయం తెలుసుకున్నటువంటి రాష్ట్ర స్థాయి నుంచి కూడా కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిగా తెలంగాణ హైదరాబాద్ కి అయితే రావడం జరిగింది. హైదరాబాద్ గవర్నర్ రాజ్భవన్ ఏరియా చుట్టూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ముఖ్య నేతలు కూడా రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నట్లుగా కూడా చెప్పవచ్చు. అయితే పూర్తి స్థాయిలో అంటే వాళ్ళకు సుమారు 10 సంవత్సరాల తర్వాత కూడా అధికారం దగ్గర నేపథ్యంలో కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కూడా రాష్ట్ర నలుగురుల నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి కార్యకర్తలకు చివరికి ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేశారని తెలుసుకున్నటువంటి విషయం నేపథ్యంలో కూడా సందిగ్ధంలో పడిపోయారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు అయోమయమైన స్థితిలో కూడా ఉన్నారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా జరిగినటువంటి సిఎల్పి సంబంధించినటువంటి మీటింగ్ లో కూడా సిఎల్పి అభ్యర్థిని ప్రకటిస్తున్నారు. అక్కడ ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డినే ఈ సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించబోతున్నట్లుగా కూడా చాలా హైప్ చేయడాన్ని కూడా చెప్పవచ్చు. దాంతో పాటు కూడా బట్టి విక్రమార్క అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు మధ్యలో కూడా ఈ పోటీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నట్లుగా కూడా, దాంతో పాటుగా ఏఐసీసీకి సంబంధించిన పెద్దలు అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఢిల్లీ నేతలు కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నట్టు, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చినట్లుగా కూడా భావించినటువంటి కార్యకర్తలు కూడా ఈ రోజు నిరుత్సాహపడ్డారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కార్యకర్తలు చాలా ఆశంతో అయితే ఇక్కడ వరకు వచ్చినటువంటి కార్యకర్తలు కూడా కొద్ది క్షణాల క్రితం అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితిలో, అంటే ఖచ్చితంగా ఎల్లా అవటాల నుంచి కూడా నేరుగా సాయంత్రం ఇక్కడికి రాజ్భవన్ కి చేరుకుంటారు. గవర్నర్ ఆధ్వర్యంలో కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుందని చెప్పి చాలా సంతోషంగా బుకేలు తీసుకొచ్చి ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తలు కూడా చాలా నిరాశకంగా గురయ్యారని కూడా చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఏఐసీసీ పెద్దలు కావచ్చు, అబ్జర్వేషన్ కూడా అంతా తిరిగి ఢిల్లీకి వెళ్ళి అక్కడ రేపు జరిగేటువంటి సమావేశంలో పాల్గొన్న తర్వాత కూడా ఈ సిఎల్సీకి సంబంధించిన అభ్యర్థి పేరు కూడా ఖరారు చేస్తారని చెప్పి విజయం తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డి అభిమానులతో పాటుగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆందోళన గురవుతుంటే నినాదాలు కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎం రేవంత్ అని కూడా వాళ్ళు ఫిక్స్ చేయమని చెప్పి కూడా రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఏర్పడిన కారణం కూడా రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా వాళ్ళు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పరిస్థితి గతంలో కూడా కేసీఆర్ కూడా అనేక పరుమారులు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా లేదు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందని చెప్పి కూడా అనేక సార్లు కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి కార్యకర్తలు ఈ రోజు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పార్టీని కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఈ అధికారాన్ని కూడా అప్పచెప్పాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు, నినాదాలు కూడా చేశారు గాయత్రి. అయితే ఈ 2 రోజులు పోస్ట్ పోన్ నేపథ్యంలో కూడా అంటే ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటుగా కూడా ఈ నెల 6వ తారీఖు లేదా 9వ తారీఖు సంబంధించి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా ఉండబోతున్నట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి కూడా తెలుస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రేమ్. ఆంధ్రప్రదేశ్